చిత్తూరు జిల్లా వీకోట మండలం గునుమకులపల్లి గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్కు ప్రజాస్వామ్యంగా గుణపాఠం చెబుతాను. ప్రభుత్వం నిర్దేశించిన వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని పొదుపుగా వాడుతూ భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను. పేదల సంక్షేమ అజెండాగా మరి ప్రభుత్వం నిర్దేశించబడింది. ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం సమైక్యంగా ఉండేటప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా మనం రాష్ట్రాన్ని విభజించవద్దు, ఈ రాష్ట్రాన్ని విభజిస్తే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, మన బిడ్డల భవిష్యత్తు పూర్తిగా కూడా అన్యాయమైపోతామనేటువంటి కార్యక్రమం ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఆ రోజు రాష్ట్ర విభజనకు వ్యతిరేకించాం. మరి గ్రామ స్థాయిలో అందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కనీసం స్కూళ్లలో ఉండేటువంటి చిన్న బిడ్డలతో సహా రోడ్లపైకి వచ్చి ఆ రోజు ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అయినా కూడా ఆ రోజు మన రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా మరి అన్యాయంగా విభజన చేయడం, విభజన చేసేటప్పుడు ఆనాడు పార్లమెంట్ లో కొన్ని హక్కుల్ని మనకు అందించడం, విభజన అయిన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆనాడు కనీసం మన కూర్చోవడానికి కుర్చీ గాని ఒక ఆఫీసు గాని లేనటువంటి సందర్భంలో అమరావతిలో బస్సులోనే పాలన సాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు ఇన్ని ఇబ్బందులు, ఈరోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత మనం కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో సమైక్య రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏం చేశాం, ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏం చేశామనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుందని చెప్పే సందర్భంగా కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం.